హరే కృష్ణ. సో అందరికి భాగవతామృతం సెషన్కి స్వాగతం అండి. చక్కగా మంగళాచరణం చేసుకుని ఎంటర్ అవుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయ ముదీరయే శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృశ్చత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతే నైష్టికే గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. హరి ఓం తస్ హరి కృష్ణ. సో అందరికి స్వాగతం. మనం హరే కృష్ణ చూద్దాం మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్వత్ ప్రణాళి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణాళి. ఓటి చతుర్థ స్కందం మొదటి అధ్యాయం హరే కృష్ణ మనుతనయన మాతాజీ, వంశ చరిత్ర. హరే కృష్ణ మాతాజీ, హరి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్, ధన్వత్ ప్రణాళి. ఓటి సో మనం అకూతి యొక్క సంతానం గురించి కృష్ణ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దేవహుతి దేవి యొక్క 9 మంది అమ్మాయిల్ని ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ సంతానం గురించి చక్కగా చర్చించుకున్నాం. చివరిలో భృగు వంశం గురించి కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అప్ టు శుక్రాచార్యుడి వరకు. ఆయన కవి అని కూడా అంటారు, ఎందుకంటే చాలా ఆయన అన్ని అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో తెలివిగా చాకచక్యంగా వ్యవహరించే లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. సో అక్కడ వరకు మనం చర్చించుకున్నాం. ఆ యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళ సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పి మైత్రేయమని చక్కగా వివరించారు. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది స్వయంభూ మన యొక్క 3వ పుత్రిక ప్రసూతి మాత. సో ఈ ప్రసూతి మాతని ఎవరికి ఇస్తారు? బ్రహ్మదేవుడి యొక్క కుమారుడైన దక్షుడికి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో మరి వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది సంతానం వచ్చారు, మళ్ళీ వాళ్ళని ఎవరెవరికి ఇచ్చి వివాహం చేశారు, ఆ వివరణ అంతా మనం ఈ రోజు సెషన్ లో తెలుసుకోబోతున్నాం. 48వ శ్లోకం నుంచి. తస్యాం ససర్జతు హితృ షోడశామలలోచనా త్రయోదశాదత్తమాయ తతైకామగ్నయే విభూ. దక్షుడు తన భార్యకు ప్రసూతి వలన పద్మాక్షులకు 16 సుందర పుత్రికలను బడిశాను. ఆ 16లలో 13కి ధర్మునితో వివాహము కాగా ఒక పుత్రిక అగ్నికి భార్య అయ్యను. సో ఈయనకి దక్షుడికి ప్రసూతి మాతకి ఎంతమంది? 16 అద్భుతమైన సుందరమైన అమ్మాయిలు జన్మించడం అనేది జరిగింది. అందులో 13 ధర్ముడికి ఇవ్వటం జరుగుతుంది కదండి. ధర్ముడికి ఇస్తారు, వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, 13 ఎవరన్నది వచ్చే శ్లోకాల్లో వివరాలు వస్తాయి మనకి. సో 13 ధర్మునికి ఇచ్చారు, ఒక పుత్రికను మాత్రం అగ్నికి ఇచ్చారు. ఆవిడ స్వాహాదేవి, స్వాహాదేవిని అగ్నిదేవుడికి ఇవ్వటం జరుగుతుంది, రైట్? సో మిగతా ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి గురించి ఇంకా వస్తుంది, అది మనం చూద్దాం. పితృభ్యా ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవిచ్చితే శ్రద్ధ మైత్రి దయా శాంతి సృష్టి పుష్టి క్రియోన్నతి బుద్ధిర్మేధాతి దీక్షా మూర్తి ధర్మస్య పత్నయ శ్రద్ధా సూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా శాంతిం సుఖం ముదం తుష్టి స్మయం పుష్టి రస రసూయత యోగం క్రియోన్నతి దర్ప మర్దం బుర్ది రసూయత మేధా స్మృతిం తితిక్షాతు క్షేమం హ్రీం ప్రసయం సుతం మూర్తి సర్వగుణోత్పత్తిర్నర నారాయణ వృషి. మిగిలిన 2 కుమార్తెలలో ఒకతే పితృగణమునకు వసగబడెను, పితృలోకమున ఆమె స్నేహశీలయై వసించెను. 2వ ఆమె భవనాశకుడకు శివునికి భార్య అయ్యను. ధర్మునకు వసగబడిన ధర్మతనయుల నామములు శ్రద్ధ మైత్రి దయ శాంతి తుష్టి పుష్టి క్రియ ఉన్నతి బుద్ధి మేధ తితిక్ష హ్రీ మూర్తి అనునవి. శ్రద్ధ శుభమునకు, మైత్రి ప్రసాదమునకు, దయ అభయమునకు, శాంతి సుఖమునకు, తుష్టి ముదమునకు, పుష్టి స్మయమునకు, క్రియ యోగమునకు, ఉన్నతి దర్పమునకు, బుద్ధి అర్థమునకు, మీద స్మృతికి, తితిక్ష క్షేమమునకు, హ్రీ ప్రసయమునకు జన్మనొసగిరి. కళ్యాణ గుణశోభిత మూర్తి నర నారాయణులకు దేవదేవుడు జన్మనొసగెను.
సో ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు 49 నుంచి 52 శ్లోకాలు ఏం చెప్తున్నారు. ఇందాక ఆల్రెడీ 14 మంది గురించి మాట్లాడారు. 15వ కుమార్తె ఎవరంటే స్వాధ. ఈవెన్ ఎవరికి ఇచ్చారు? పితృగణాలకు ఇచ్చారు అనమాట. సో పితృదేవతలకు ఇచ్చారు, పితరాస్. సో వాళ్ళకి ఇచ్చారు. సో అక్కడ వాళ్ళని వివాహం చేసుకుంది. ఆవిడ చక్కగా వాళ్ళందరినీ చక్కగా స్నేహభావంతో అందరినీ కూడా సేవించుకుంటూ ఉంది. ఇంకా 16 ఆవిడ ఎవరు? ఈ యొక్క సతీదేవి. సతీదేవిని ఎవరికి ఇచ్చారు? పరమశివుడికి ఇచ్చారు. శివుడికి భార్య అయ్యాను అని చెప్పారు కదా. సో అది చెప్పిన తర్వాత ఇప్పుడు 16 మంది గురించి కూడా ఒక ఓవర్ వ్యూ చెప్పేశారు. సో చెప్పేసిన తర్వాత ఇప్పుడు వివరిస్తున్నారు. సో ధర్ముడికి 13 మందిని ఇచ్చారని చెప్పారు కదా. సో ఆ ఎవరు 13 మంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ధర్మతనయుల నామములు, దక్ష తనయుల నామములు ఎవరు? శ్రద్ధ. ఈ 13 మంది ఎవరు? శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మీద, తితిక్ష, హ్రి, మూర్తి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా వాళ్ళ కుమార్తెలు. 13 మంది కుమార్తెల్ని ధర్ముడికి ఇచ్చారు. ధర్మ యాక్చువల్లీ చెప్పాలంటే ధర్మకి ఇచ్చారు, రైట్? సో ఇప్పుడు వాళ్ళ వల్ల ఈ ఒక్కొక్క కుమార్తెకి ధర్మకి కలిపి మళ్ళీ ఒకళ్ళు పుడతారు, ఒక సంతానం పుడతారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరెవరు పుట్టారంట మళ్ళీ? ధర్మకి, శ్రద్ధకి కలిపి శుభ, శుభ అని అతను పుట్టడం జరిగింది. మళ్ళీ ఈ ధర్మకి, మైత్రికి కలిపి ప్రసాద అనే వాళ్ళు ఆవిర్భవించడం జరిగింది. ధర్మకి, దయాకి అభయ అని అతను, అలాగే ధర్మకి, శాంతికి సుఖ అని అతను, ధర్మకి, తుష్టికి ముధ అని అతను, ధర్మకి, పుష్టికి స్మయము కదండి, స్మయం అతను. నెక్స్ట్ తర్వాత ధర్మకి, క్రియాకి యోగము, ధర్మకి, ఉన్నతికి దర్పము, ధర్మకి, బుద్ధికి అర్థము, ధర్మకి, మేధాకి స్మృతి, ధర్మకి, తితిక్షకి క్షేమము, ధర్మకి, హ్రీకి ప్రసయము కదండి, ప్రసరాయ, ప్రసరాయ వీళ్ళు జన్మించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఓకే, వీళ్ళందరూ జన్మించిన తర్వాత ఇంకా ఎవరున్నారు ఇక్కడ? కళ్యాణ గుణ శోభిత మూర్తి. సో మూర్తి మాత గురించి ఇంకా మేధ, తితిక్ష, హ్రీ, హ్రీ వరకు చెప్పారు. లాస్ట్ ఆవిడెవరు? మూర్తి. 13 ఆవిడెవరు? ధర్మాకి ఇచ్చింది మూర్తి. ఈవిని స్పెషల్ గా చెప్తున్నారు ఎందుకంటే ఈ ధర్మాకి, మూర్తికి నరనారాయణులు ఆవిర్భవించడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నారు కదండి. ధర్మాకి, మూర్తికి కలిపి కళ్యాణ గుణ శోభితయగు ఎవరు పుట్టారు, ఎవరు ఆవిర్భవించారు? నరనారాయణులు కదండి. సో ఈ మూర్తి మరియు ధర్మ, ఈ మూర్తి అనే ఆవిడ చాలా ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముందుకు వెళ్ళిన ఆవిడ. సో ఈవిడికి, ధర్మాకి పుట్టిన సంతానమే నర నారాయణ ఋషులు. సో ఇప్పుడు నరనారాయణ ఋషులు పుట్టిన, ఆవిర్భవించినప్పుడు ఏం జరిగింది అని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. యయోర్జన్మన్యతో విశ్వం విశ్వం అభ్యనందత్సు నివృతం మనాంసి కకుభోవాత ప్రసేదు సరితోద్రయః. నరనారాయణుల ఆవిర్భావ సందర్భమున విశ్వమంతయు ఆనందముతో నిండెను, ఎల్లరి మనసు శాంతిపూర్ణమయ్యను, ఆ విధముగా ఎల్ల దిక్కులయందు వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నత నొందెను. దివ్య వాద్యంత తూర్యాణి పేతు కుసుమ వృష్టయ మునయస్తుష్టు వస్తుష్ట జగుర్గంధర్వ కిన్నరాః నృత్యంతి స్మ స్త్రియో దేవ్య ఆసీత్ పరమ మంగళం దేవా బ్రహ్మదయా సర్వే ఉపాతస్తురభిష్టవై. ఏం జరిగిందంటే స్వర్గలోకమునందు వాద్య ఘోష వినవచ్చను, ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసను, సంతుష్టులైన మునులు వేద ఘోష కావించరి, దేవతాలోకమునకు చెందిన గంధర్వులు కిన్నెరలు గానము చేసిరి, దేవాంగనలు నృత్యమాడిరి. ఈ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయమున సమస్త మంగళకర ఛాయలు నెలకొనను. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇట్లు కీర్తించిరి. సో ఎప్పుడైతే 53, 54, 55లో ఏం చెప్తున్నారో, నరనారాయణులు ఆవిర్భవించినప్పుడు జరిగిన విశ్వంలో అంతా ఏం జరుగుతుంది ఆ వివరణ ఇచ్చారు. అంతా కూడా ఎంతో ఆనందంతో ఉంది, ఎందుకంటే భగవంతుని యొక్క అవతారం అయిన వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఇప్పుడు చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు అందరు కూడా
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అంతా కూడా ఆనందంగా ఉన్నారు అందరు కూడా. అందరు ఎవరైతే వైష్ణవులందరూ చక్కగా భగవంతు నామాన్ని కీర్తిస్తున్నారు, ఎవరైతే మహమ్మదీయ వంశీయులు ఉన్నారో వీళ్ళని వెటకారం చేస్తూ హరే అంట కృష్ణ అంట రామ అంటూ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో విధంగా మొత్తం అందరూ కలిపి నామ సంకీర్తన చేస్తూ ఎంతో ఆనందంగా ఉన్న పరివేశంలో స్వామి ఆవిర్భవించడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా నరనారాయణులు ఆవిర్భవించినప్పుడు, ఎక్కడైతే మంగళమూర్తి స్వామి ఆవిర్భవించినప్పుడు ఏమవుతుందండి, అంతా కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా అయిపోతుంది. సో అందరి మనస్సు కూడా శాంతితో నిండిపోయి ఉందంట. అన్ని చోట్ల అన్ని దిక్కులు ఎలా ఉంది, వాయువు నదులు పర్వతములు అంతా కూడా ప్రసన్నమయ్యాయి. సో మనం నిన్నే చెప్పుకున్నాం, ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవించినప్పుడు లేదా భగవంతుడు ఏదైనా ఒక భౌతిక ప్రపంచం ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, గంధర్వులు దేవతలు ఎవరు కుదిరిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయన్ని సేవ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు భగవంతుడు ఆవిర్భవించారని వాళ్ళకి తెలిసింది ఎవరికి, ఈ ధర్మకి మూర్తికి. సో అప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ కూడా, వాళ్ళు అక్కడ ఈ యొక్క ఆకాశంలో వీళ్ళు ఏం చేస్తారు, ఈ అప్సరసులు అందరూ నృత్యం చేస్తున్నారు, గంధర్వులు కిన్నెరులు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా కీర్తన చేస్తున్నారు, దేవాంగాలు అంటే అప్సరసులు వాళ్ళు నృత్యం ఆడారు, వీళ్ళందరూ కూడా వాద్య ఘోష కదండి, వాళ్ళందరూ కూడా ఏం చేశారు చక్కగా వాళ్ళందరూ కూడా వాద్య ఘోష అంటే ఆ వాద్యములు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలన్నిటితో కలిపి వేద స్తుతులు తుష్టుపు, ఇక్కడ చెప్పారు కదా తుష్టుపు, తుష్టువు అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరూ మునులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వేద స్తుతులు గానం చేశారు. ఎంతో చాలా సంతోషమయ్యి వాళ్ళందరూ కూడా వేద స్తుతులు గానం చేశారు. అదే కూడా ఇక్కడ ఏమన్నారు వేద ఘోష కావిస్తూ ఉన్నారు. ఈ విధంగా అంతా కూడా ఏమైంది, సమస్త మంగళకరమైన విషయాలన్నీ జరుగుతున్నాయి విశ్వం అంతా కూడా. అప్పుడు బ్రహ్మాది దేవతలు బ్రహ్మగారితో కూడి దేవతలు అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తున్నారు. ఎవరిని, ఈ నరనారాయణ ఋషుల్ని. సో ఏమని కీర్తిస్తున్నారు, అవి ప్రార్థనలు వస్తాయి 56 57 కదండి, అవి ఏంటో మనం చూద్దాం. దేవవూచుహు యో మాయయా విరచితం నిజయాత్మనీదం కేరూపభేదమివ తత్ ప్రతిచక్షణాయ ఏతేన ధర్మ సదనే ఋషిమూర్తినాద్య ప్రాదుశ్చకార పురుషాయ నమ పరస్మై. దేవతలు ఇట్లు పలికిరి, ఈ జగత్తును తన బాహ్యశక్తిగా సృజించిన వాడును, వాయువు మరియు మేఘములు అంతరిక్షమున స్థితమై ఉన్నట్లు ఈ జగత్తు అతని అందే నిలిచి ఉన్నది, మరియు నర నారాయణ రూపమున ధర్ముని ఇంట ఆవిర్భవించిన వాడు రఘు దేవదేవునకు వందనములు. 57 శ్లోకం. సోయం స్థితి వ్యతికరోపసమాయ సృష్టాన్ సత్వేన నాసురగణాననుమేయ తత్వః దుస్యాదద ప్రకరుణేన విలోకనేన యచ్చ్రీనికేతమమలం క్షిపతారవిందం. ప్రామాణికమకు వేదమూలముననే తెలియబడువాడను జగత్తు యొక్క సమస్త విపత్తులను నశింపచేసి శాంతి సౌభాగ్యం నెలకొల్పువాడును అగు దేవదేవుడు దేవతలపై తన దృష్టిని సారించుకాక అతని కృపావీక్షణము శ్రీనికేతమగు అమల అరవింద శోభనే అతిశయించును. శ్రీదేవి మతజీ మీరు 20 56 చదవండి, నాగం సునీత మతజీ 57 చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. భగవానుని విరాట్ రూపము భౌతిక జగత్తు, అది అతని బాహ్యశక్తి ప్రదర్శనము. అంతరిక్షమున అసంఖ్యాక మగు లోకములు కలవు, వాటితో పాటుగా వాయువు కూడా కలదు. వాయువు నందు వివిధ వర్ణములు కలిగిన మేఘములు కలవు. ఆ మేఘమండలము ఒక చోట నుండి వేరొక చోటకు ప్రయాణించుటయు మనము గాంతము. ఈ విధముగా జగత్ అంతయు వైవిధ్యంతో నిండి ఉన్నది. కాని వాస్తవమునకు ఆ వైవిధ్యము భగవన్నామ యొక్క ప్రకటనయే. ఈ ఆ మహాశక్తి అతని అందే విలసితమై ఉన్నది. తన శక్తిని ప్రకటము కావించిన పిలుప ఆ భగవానుడే సాక్షాత్తుగా ఇప్పుడు దాని ఎందు ఆ సృష్టి అతనితో ఏకకాలమున భిన్నమును ఏకమును అయ్యున్నది ఆవిర్భవించును. కనుకనే దేవతలు అట్టి వైవిధ్యమున ప్రకటమయ్యడి భగవానుని వినుతింపదొడిగిరి. నిరాకారత్వ భావన వలన వైవిధ్యమనున్నది మిథ్యయని తలచడి తత్వవేత్తలు కొందరు కలరు, వారిని అద్వైతులందరు
అద్వైతులందరూ. కానీ ఈ శ్లోకమున యో మాయయ విరచితం అనే ప్రత్యేకముగా తెలుపబడినది వైవిధ్యమనున్నది భగవత్ శక్తి ప్రకటమైనని అది సూచించును. ఆ శక్తి భగవానునికి అభిన్నము కనుక వైవిధ్యము కూడా వాస్తవమైనదే. ఆ ఈ భౌతిక వైవిధ్యము తాత్కాలికము కావచ్చునేమో కాని మిథ్య కాదు. అది ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క ప్రతిబింబము వంటిది. ఇచ్చట వాడబడిన ప్రతిక్షణాయ వైవిధ్యము కలదు అను పదము దేవదేవుని మహిమలను ఉద్ఘాటించుచున్నది. ప్రకృతి యందలి సమస్త వైవిధ్యములకు మూలమగు అతడే నరనారాయణులుగా ఆవిర్భవించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద. శ్రీలా ప్రభుపాదకి జై. అంతరిక్షము లేదా సూర్యచంద్రుల తేజము కొన్ని మార్లు మేఘములచే గాని ధూళిచే గాని కప్పబడినట్లుగా సృష్టికి మూలమైన భగవానుడు ప్రకృతి యొక్క అద్భుత కర్మలచే కప్పబడుచుండును. జగత్తు యొక్క మూలమును కనుగొనటం మిక్కిలి కష్టకార్యము. కనుకనే శాస్త్రవేత్తలు ప్రకృతియే సమస్త ప్రకటములకు చర్మ కారణమని ధృవీకరించురు. కానీ శాస్త్రము భగవద్గీత వేద వాంగ్మయము నుండి మనకు తెలియవచ్చుదేమనగా, ఈ అద్భుతమగు సృష్టి వెనుక భగవానుడు కలడు. జగత్తునందు ధర్మమును నెలకొల్పుటకు మరియు సత్వగుణ యుతులకు జనులకు దర్శనమిచ్చుటకు అతడు ఆవిర్భవించును. జగత్తు యొక్క సృష్టి లయములకు అతడే కారణము. కనుకనే అతని కృపాభీక్షణముచే ధన్యులవుటకు దేవతలు ప్రార్థన చేసే. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శ్లోకం చెప్పండి. ఏదో ఇప్పుడు 56 57 జరుగుతుందండి డిస్కషన్. మొదటి శ్లోకం మొదటి అధ్యాయం 56 57 ఇప్పుడు డిస్కషన్ అవుతుందండి. అది ఫస్ట్ శ్లోకం కదా మాతాజీ, ఒకటోది. సో 56 శ్లోకంలో 56 57 ఏం చేస్తున్నారు, ఈ యొక్క దేవతలు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు, ఈ నరనారాయణ ఋషుల్ని ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు, ఈ బాహ్య శక్తిగా సృజింపబడిన వాడును. సో ఎవరు సృష్టిస్తున్నారు, ఇదంతా కూడా భగవంతుడే. ఈ భౌతిక సృష్టి ముందు ఆయన ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. భగవానుడు ఈ సృష్టి ముందు కూడా ఉన్నాడు. ఆయన చేత ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా సృష్టించబడింది. సో ఆ విషయం అర్థమైంది దేవతలకి, బ్రహ్మదేవుడికి. అందుకే చక్కగా అద్భుతంగా ప్రార్థిస్తున్నారు. ఇంకేమంటున్నారు, ఏ విధంగా ప్రభుపాదగా చక్కగా రాశారు, భగవాన్ యొక్క విరాట రూపమే భౌతిక జగత్తు. మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే ఈ యొక్క అష్టాంగ యోగులు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు భగవాన్ యొక్క దివ్య మంగళ రూపమే ధ్యానం చేయలేక మొత్తం విశ్వాన్ని భగవంతుని యొక్క రూపం కింద దాని మీద ధ్యానం చేస్తారు అని చెప్పుకున్నాం. సో అలాగే ఈ యొక్క విరాట రూపమే మొత్తం అంతా కూడా ఎలా అవుతుంది, అన్ని రకాల వైవిధ్యాలతో కూడి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్పారు, యో మాయయా విరచితం, భగవంతుని యొక్క మాయ చేతి ఇదంతా కూడా రచింపబడుతుంది. మరి ఆ మాయకి ఎవరు అధిపతి, భగవంతుడు. ఆయన ఆధ్వర్యంలో ఏమని చెప్తున్నారు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయచేత చరాచరం. నా అధ్యక్షితున్న ప్రకృతి ఏం చేస్తుంది, కదిలేవి కదలనవి మొత్తం అన్ని కూడా సృష్టిస్తుంది కదండి. అటువంటి మాయను దాటడం కష్టం, కానీ భగవంతుని శరణాగతికి పొందితే మనం దాటగలం. సో ఇక్కడ వెరైటీ అనేది ఉంది. ఇది ఏమంటున్నారు, మిథ్య కాదు. ప్రభుపాద గారు చెప్తున్నారు, ఎవరైతే కొంతమంది నిరాకార తత్వవేత్తలు ఏమంటారు, ఇదంతా కూడా జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటారు. సో జగత్ అనేది మిథ్య కాదండి, కానీ తాత్కాలికం. ఎందుకంటే ఇది వ్యక్తం అవుతుంది, అవ్యక్తం అవుతుంది. ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్ ఎప్పుడూ వ్యక్తంగానే ఉంటుంది, దానికి అవ్యక్తం అవ్వటం ఏమి ఉండదు. కానీ భౌతిక జగత్తుకి ఏంటి, వ్యక్తం అవ్యక్తం అవుతుంది, సృష్టింపబడుతుంది, మెయింటైన్ అవ్వబడుతుంది, మళ్ళీ లయింపబడుతుంది. అంతేగాని మిథ్య అయితే కాదు. కానీ ఏది మిథ్య అంటే, ఇక్కడ ఏదైతే ఈ అశాశ్వతమైన దేహాన్నే వాడే అనుకుంటాడు కదా, అది మిథ్య. వాడు యజమాని కాదు, వాడు యజమాని అనుకుంటాడు, అది మిథ్య. కానీ ఇక్కడ ఈ ఏదైతే భౌతిక ప్రపంచం మనం చూసే ఈ వైవిధ్యం అంతా కూడా నిజమే, బట్ తాత్కాలికం. అంటే ఈ యొక్క ఆధ్యాత్మ ప్రపంచంలో ఎటువంటి వైవిధ్యము లేకపోతే మన భౌతిక ప్రపంచంలో వైవిధ్యం చూడలేం కదండి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచం రియాలిటీ, భౌతిక ప్రపంచం దాని యొక్క రిఫ్లెక్షన్. సో ఏదైతే రియాలిటీలో లేని వెరైటీ రిఫ్లెక్షన్ ఎలా కనిపిస్తుంది, ఏదైనా రియల్లో లేదనుకోండి అది అద్దంలో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా వెరైటీ ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు.
కదండి. సో ఇక్కడ అదే చెప్తున్నారు, అటువంటి ఈ యొక్క వైవిధ్య పూరితమైన ఈ యొక్క భౌతిక ప్రకృతి ఇంత అద్భుతంగా స్థితమై ఉన్నది కదండి. ఎలాగైతే వాయువు ఏం చేస్తుంది, మేఘాలను ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణింప చేస్తూ ఉంటుంది, మూమెంట్ అనేది ఉంటుంది, అలాగే భౌతిక జగత్తులో ఏమవుతుంది, కాల ప్రభావ కారణంగా రూపాంతరం చెందుతూ ఉంటాయి, చెందుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్క యుగం అవుతుంది, ఒక్కొక్క ఋతువు మారుతుంది, పగలు మధ్యాహ్నం సాయంత్రం రాత్రి మళ్ళీ పగలు, ఇదంతా సైక్లిక్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఎటువంటి వైవిధ్యం లేకుండా ఉందా, అద్భుతమైన వైవిధ్యం ఉన్నది, ఎంతో అద్భుతంగా ఉన్నది. కానీ దీని వెనకాల ఉన్న భగవంతుడి గురించి తెలియకపోతే ఏమనుకుంటారు, ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు ఆ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఈ ప్రకృతి మొత్తానికి కారణం అని అనుకుంటారు కదండి. కానీ వెనకాల ఈ ప్రకృతిని ఎంత అద్భుతంగా నడిపిస్తుంది, డిజైన్ చేసింది ఎవరు, భగవాన్ అని తెలిసినప్పుడు మనం ఆయనకి శరణాగతి పొందుతాం. సో వాటి అన్నిటికీ మూలమైన ఓ నరనారాయణ మీకు మేము వందనాలు సమర్పిస్తున్నాం అని చక్కగా చెప్తున్నారు. ఎవరంటే ఆయన పురుషాయ నమ పరస్మై, మీరెవరు, ఆ పరమ పురుషుడు, ఆ పరస్మై పరమోత్కృష్టమైన వారు మీరు, ఆ ఓ దేవాది దేవ మీకు నమస్కారాలు సమర్పిస్తున్నాం. సో 57వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు, మరి ఎలా తెలియబడ్డావు, మరి భగవంతుడు అడగవచ్చు మీకు ఎలా తెలిసింది నేనే ఆ దేవదేవుణ్ణని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారు, ప్రామాణికమకు వేద మూలముననే తెలియబడినవాడు కదండి. వేదైస్స సర్వైర్ అహమేవ వేద్య అన్నాడు, వేదాలు రచించింది ఆయనే, వేదాలు తెలిసిన వాడు ఆయనే, వేదాల ద్వారా తెలియబడాల్సిన వాడు ఆయనే. వేదాలన్నీ అర్థం చేసుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వాసుదేవుడి గురించే. మొత్తం అంతా వేదాలు అధ్యయనం చేసి పరమ లక్ష్యం ఏంటంటే వాసుదేవుడు శరణాగతిని అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ ఇంకోసారి చదవాల్సిందే, పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం కదండి. సో వేదాల చేత తెలియబడివాడు ఆయనే. మళ్ళీ ఏమని చెప్తున్నారు వాళ్ళు, స్థితి వ్యతికర ఉపాసమాయ సృష్టాన్, ఏం చేస్తున్నాడు ఆయన, సమస్త విపత్తులను నశింపజేసి శాంతి సౌభాగ్యాలు నెలకొల్పుతాడు. మనం చెప్పుకున్నాం కదా భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎప్పుడైతే అధర్మ వృద్ధి పొందినప్పుడు మళ్ళీ ధర్మాన్ని స్థాపించడానికి ఇప్పుడు ఎన్నెన్నో ప్రతి ఒక్క యుగంలో ఎన్నెన్నో అవతారాలు తీసుకుని వస్తూ ఉంటాడు, సాధువులను రక్షించడానికి, దుర్మార్గులు నశింపచేయడానికి. ఆ విధంగా చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, మొత్తం విశ్వానికి శాంతి సౌభాగ్యాన్ని ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎవరండి, సృష్టి స్థితి చేస్తున్నాడు ఆయన, సృష్టి బ్రహ్మదేవుడి చేత జరిపిస్తున్నాడు ద్వితీయ సృష్టి, అలాగే లయం పరమశివుడి చేత గుణావతారం చేస్తే స్థితి మెయింటెనెన్స్ అంతా ఆయనే చేస్తున్నాడు, పోషణ ఆయనే చేస్తున్నాడు. సో ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ ప్రాబ్లమ్స్ ని మంచి బయటపడాల్సింది ఎవరు, ఆ స్థితి మెయింటైన్ చేసేవాళ్ళు. అలాగే ఈ సృష్టిని అంతటిని మెయింటైన్ చేసినప్పుడు వచ్చే విపత్తులు అన్నిటిని నశింపచేసి అందరికి శాంతి సౌభాగ్యాలు ఆయన ఇచ్చేవాడా అని చెప్తున్నారు. ఏమంటున్నారు, మీ యొక్క దృష్టిని, ఏమంటున్నారు చాలా అద్భుతమైన విషయం చూడండి, ఏమంటున్నారు వాళ్ళు, దృశ్యాత్ అభద్ర కరుణేన విలోకనేన, ఏమంటున్నారు, అభద్ర కరుణేన నీ యొక్క కరుణాపూర్ణమైన దృష్టి మా దేవతలందరి మీద ప్రసరించుగాక, ఆ చూపు మా మీద పడాలి, మీ కరుణాపూర్ణమైన దృష్టి మా మీద పడుగాక అని చెప్తున్నారు. ఏమవుతుందంట, ఆ కరుణ వీక్షణం ఎలా ఉంటుందంట, అమలం క్షిపిత అరవిందం కదండి, శ్రీనికేతము అంటే లక్ష్మీదేవి వాసస్థానము కదండి. సో పద్మంలో ఉంటుంది కదా ఆవిడ, కమలంలో కదండి ఆ వాసస్థానం. సో దాన్ని కూడా అతిశయింప చేస్తుందంట, అంత అద్భుతంగా ఉంటుందంట ఆయన కరుణ వీక్షణం. సో వీళ్ళు అడుగుతున్నారు, ఎంత అద్భుతమైన కరుణ వీక్షణం ఆమె చూపించండి అని వాళ్ళు అడుగుతున్నారు కదండి. సో ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా చెప్పారు, మరి భగవంతుడి ఈ సృష్టికి మూలం భగవంతుడని తెలుసుకోవాలి అంటే మానసిక కల్పన ద్వారా మనకు అర్థం కాదు, మనకున్న చిన్నపాటి శాస్త్రీయ జ్ఞానం ద్వారా మనకు, అదే ఏమంటారు ఈ యొక్క సైంటిస్టులు ఏదైతే చేస్తున్నారో ప్రయోగాత్మకమైన విషయాల ద్వారా అర్థం కాడైన. మరి ఎలా అర్థం చేసుకోవాలి, శాస్త్రాల ద్వారా, భగవద్గీత వేద వాంగ్మయం ఏం చేయాలి, గురువు ముఖత మనం అర్థం చేసుకుని అప్పుడు మనకు అర్థం అవుతుంది ప్రకృతి వెనకాల ఒక కంట్రోలర్ ఉన్నాడు, ఆయనే దేవాది దేవుడు, మొత్తం జగత్తుకి సృష్టి స్థితి లయాలు ఆయన వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న దేవతలు ఆయన్ని ప్రార్థిస్తున్నారు, మీ కృప మా మీద చూపించండి దయచేసి, రైట్. సో ఆ తర్వాత ఇంకేం జరిగిందో చూద్దాం. ఏవం సురగణైస్తాత భగవంతావభిష్టుతౌ లబ్ధావలోకైర్య యతురక్షితౌ గంధమాదనం
మైత్రేయుడు పలికెను, ఓ విదుర, నర నారాయణుల రూపమును అవతరించిన భగవానుని దేవతలు ఆ విధంగా స్తుతించిరి. దేవదేవుడు అంతటా వారిపై కరుణాదృష్టిని సారించి పిదప గంధమాధవ పర్వతమున కేగెను. సో ఏం చేశాడైనా, నరనారాయణ ఋషులు చక్కగా ఈ దేవతలందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి కరుణాదృష్టి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అంత కరుణ, అద్భుతమైన వీక్షణం వాళ్ళ మీద పడాలని ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదించి అక్కడి నుంచి వాళ్ళు ఈ గంధమాధవ పర్వతం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, తపస్సు ఆచరిస్తారు. సో ఇంకా ప్రభుపాద గారు అదే సారీ ఇంకా మైత్రేయమని కంటిన్యూ చేస్తున్నారు, చూద్దాం. తావి మౌ వై భగవతో హరే రంసా విహగతౌ వార వ్యయాయ చ భువ కృష్ణ యదుకురాద్వహౌ. శ్రీకృష్ణుని అంశయగు ఆ నరనారాయణులు ఇప్పుడు భూభార నివారార్థమై యదుకురు వంశములలో కృష్ణార్జునులుగా అవతరించిరి. స్వాహాభిమాన మాని నచ్చాగ్నే రాత్మజాం శ్రీ నచీజనత్ పావకం పవమానం చ జుషిం చాహుత భోజనం. అగ్నిదేవుడు తన భార్యకు స్వాహ వలన పావకుడు పవమానుడు శుచియను మువ్వురు పుత్రులను పడిశాను. ఆ మువ్వురును యజ్ఞములందు అర్పింపబడిన పుత్రులను భుజించి జీవింతురు. తేభ్యోగ్నయ సమభవన్ చత్వారింశచ్చ పంచ చ తయైవేకోన పంచాశస్తాకం పితృ పితామహై. ఆ మువ్వురు పుత్రుల నుండి 45 సంతానం ఉద్భవించరి. వారును అగ్నిదేవతలే. ఆ కారణమున తండ్రులు మరియు తాతతో కలిసి అగ్నిదేవతలు 49 అయిరి. ఓకే, లక్ష్మీదేవి మాతాజీ 59 చదవండి. 60 సునీత హరిబాబు మాతాజీ, 61 శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. నారాయణుడు దేవదేవుడు, అతని అంశయే నరుడు. ఈ విధముగా శక్తి మరియు శక్తిమంతుడు అనేది రెండు అంశములు కలిపియే దేవదేవుడయ్యను. పీడిత జనమును దుఃఖ భారము నుండి విడుదల చేసే ఉద్దేశ్యంతో నారాయణుని అంశయగు నరుడు కురువంశములను, కృష్ణుని అంశయగు నారాయణుడు దేవదేవుని రూపములను అరుదించిరి. మైత్రేయుడు విదురునకు తెలియచేశాను, అనగా నారాయణుడు అప్పుడు జగమున కృష్ణార్జున రూపమున నిలిచియుండెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రభావికి జై. భాష్యం. ధర్మునికి 13 భార్యలు అందరూ దక్షుని పుత్రికలు. సంతానమును గురించి వివరించిన పిమ్మట మైత్రేయుడు దక్షునికి 14 కుమార్తె స్వాహాను గురించి, ఆమె 3 పుత్రులను గురించి ఇప్పుడు వివరించుకున్నారు. యాగాగ్ని యందు అర్పింపబడిన ఆహుతులు దేవతల కొరకే ఉద్దేశింపబడినవి. వారి పక్షమున అగ్ని స్వాహ దంపతులు తనయులు, పావకుడు పవమానుడు శుచి వాటిని స్వీకరించరు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అగ్ని తాత కాగా పావకుడు పవకుమానుడు శుచి అని వారిని తండ్రి. ఆ 4 మరియు వారితో పాటు 45 పౌత్రులు కలిపి అగ్ని దేవతలుగా 49 అయ్యింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు, ఈ నరనారాయణులు ఎప్పుడైతే కందమాత పడుతుంది, ఇక్కడ మళ్ళీ మైత్రేయ చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆ నరనారాయణులు మళ్ళీ ఎలా ఉన్నారు, కృష్ణార్జునుల కింద ఉన్నారు. మన జీవ గోస్వామి తన యొక్క భాషలో చెప్తారు, ఈ యొక్క ఎప్పుడైతే కృష్ణార్జునులు వచ్చినప్పుడు కృష్ణార్జునులతో పాటు ఆ నరనారాయణులు కూడా వాళ్ళతోనే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే మొత్తం అందరూ ఆయనతో పాటు వస్తారు. అలాగే కృష్ణ భగవాన్ స్వయం కృష్ణుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తాడో ఆయనతో పాటు మొత్తం అందరు విష్ణు అవతారంలో అన్నీ కూడా ఆయనతో పాటు వస్తాయి కదండి. అలాగే ఇప్పుడు నరనారాయణులు కూడా ఆ కృష్ణ భగవానులలోనే ఇప్పుడు ఉన్నారు, ఎందుకంటే మొత్తం ఆయన అందరికీ సోర్స్ ఆయనే కదా అని జీవగోస్వామి చెప్తారు. సో విధంగా నారాయణుడి యొక్క అంశ అయిన నరుడు కింద ఎవరు, అర్జునుడు కదండి. ఈ యొక్క భగవంతుని యొక్క స్వయం భగవాను కృష్ణుడు వచ్చారు. సో కృష్ణుడితో పాటు ఆ నారాయణ ఋషి కూడా వచ్చారని జీవగోస్వామి చెప్తున్నారు. తర్వాత ఇక్కడితో ఈ యొక్క 13 కుమార్తెల వివరాలు చెప్పేశారు, ఎవరి
దక్షుడు ప్రసూతి మాతవై. తర్వాత ఇప్పుడు పద్నాలుగు కుమార్తె ఎవరు? స్వాహ. ఈ స్వాహాదేవుని ఎవరికి ఇచ్చారు? అగ్నిదేవుడికి ఇచ్చారు. సో వాళ్ళకి ముగ్గురు సంతానం పుట్టారు, ఎవరు? పావకుడు, పవమానుడు, శుచి. సో మళ్ళీ వీళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఎంతమంది మళ్ళీ వస్తారు సంతానం? మొత్తం 45 మంది. ఈ ముగ్గురు పుత్రుల నుంచి 45 మంది మళ్ళీ అగ్నిదేవతలు వస్తారు. సో మొత్తం ఎంతమంది అగ్నిదేవతలు? వీళ్ళ మొదటి అగ్నిదేవుడు, తర్వాత పావకుడు, పవమానుడు, శుచి, తర్వాత ఈ అగ్నిదేవుడి యొక్క మనవళ్ళు ఎవరు? 45 మంది. సో విధంగా మొత్తం ఎంతమంది? 49 మంది అగ్నిదేవతలు అందరు కూడా రావటం అనేది జరిగింది. సో తర్వాత ఇంకా చూద్దాం ఏం చెప్తున్నారు. వైతానికే కర్మని ఎన్నామభిర్ బ్రహ్మవాదిభి అగ్నేయ ఇష్టయో యజ్ఞే నిరూప్యంతే జ్ఞయస్తుతే. వైదిక యజ్ఞములయందు నిరాకారవాదులకు బ్రాహ్మణులు వసగడి ఆహుతులను స్వీకరించినది ఆ 49 గారు అగ్నిదేవతలే. ఇక్కడ ఏమంటున్నారు, వైదిక యజ్ఞ విధిని కామించి నిరాకారవాదులు పలువురు అగ్నిదేవతలను ఆకర్షితులై వారి పేరును ఆహుతులను అర్పింతురు. ఆ 49 కూడా అగ్నిదేవతలు ఇక్కడ వర్ణింపబడి. సో నిరాకారవాదులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఫైర్ సాక్రిఫైస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని సంతృప్తి పరచడానికి కొన్ని మంత్రములు ఉచ్చరిస్తూ వాళ్ళు వాళ్ళకి ఆహుతులు అర్పిస్తూ ఉంటారు కదండి. సో ఎవరు 49 మంది? ఇప్పుడు మనకు అర్థమైంది, స్వాహాదేవి ఎవరినైతే అగ్నిదేవుని వివాహం చేసుకున్నారు, ఆ అగ్నిదేవుడు, ఆయన పుత్రులు ముగ్గురు, ఆయన మనవలు 45 మంది, మొత్తం 49 మంది అగ్నిదేవతలు. సో నెక్స్ట్ ఈ యొక్క నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఎవరు? ఈ యొక్క స్వధ. స్వధ ఈ స్వధాని ఎవరెవరికి ఇచ్చారని చెప్తున్నా. అగ్నిశ్వాత బర్హిషద సౌమ్యా పితర ఆజ్యప సాగ్నయో నగ్నయస్తేషాం పత్ని దాక్షాయణి స్వధ. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, ఆజ్యపులు అని వారు పితృదేవతలు. వీళ్ళందరూ కూడా పితృదేవతల్లో రకాలు 4. వారు సాగ్నికులలో లేదా నిరాగ్నికులలో అయి ఉందరు. అంటే ఇక్కడ చెప్పారు కదా, సాగ్నికులు అంటే అగ్ని ఆధారంగా కలిగిన వారు. ఈ ఇంకోటి ఏమంటే నిరాగ్ని అంటే అగ్నిరహితంగా ఆధారాన్ని కలిగిన వారు అని అర్థం అనమాట. సో వీళ్ళందరూ ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఈ యొక్క స్వధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దక్షిణి తనకు స్వధ, ఈ పితృదేవతల భార్య. సో వీళ్ళందరికీ ఆమెను ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తేభ్యో దధార కన్యే ద్వే వయున వయునాం ధారిణీం స్వధ ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞాన విజ్ఞాన పారగే. పితృదేవతలకు వసకబడిన స్వధ వయున మరియు ధారిణి నామక ఇద్దరు పుత్రులను కనుగొన్నారు. నిరాకారవాదులైన ఆ ఇరువురును జ్ఞాన విజ్ఞాన పారంగతులు. సో వీళ్ళకి ఎవరు పుట్టారంట? స్వధకి మరియు పితృదేవతలకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు, ఎవరు? వయున మరియు ధారిణి. వీళ్ళిద్దరు కూడా జ్ఞాన విజ్ఞానంలో పారంగతులు గాని నిరాకారవాదులు అని చెప్తున్నారు. ఓకే, తర్వాత చిట్ట చివరి కుమార్తె 16వ కుమార్తె గురించి వస్తుంది, చూద్దాం. భవస్యా పత్నీ తు సతీం భవం దేవమనువ్రత ఆత్మనా సదృశం పుత్రం నలేభే గుణశీలత. దక్షుని 16వ కుమార్తెకు సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలెనను ఆమె సంతానవతి కాలేదు. పితర్యా ప్రతిరూపే స్వే భవాయా నాగశేరుష అప్రౌఢైవాత్మనాత్మానం అజహత్యోగ సంయుత. దీనికి కారణం ఏమనగా, సతీదేవి తండ్రి యొక్క దక్షుడు దోషరహితుడైన శివుని ఎల్లప్పుడూ నిందించడేవాడు. అందువలన యవ్వన ప్రాయమునే సతీదేవి యోగ శక్తితే తన దేహమును త్యజించెను. హరే కృష్ణ మాతాజీ. శివుడు సమస్త యోగులకు ప్రభువు అయినప్పటికీ ఎన్నడూ వాసస్థానమును నిర్మించుకోనలేదు. శివుని భర్తగా ఎంచుకున్న కారణమున పరమశివుడే భర్తగా ఎంచుకున్న కారణమున దక్షుడు ఆమె ఎడ సంతుష్టుడు కాలేడు. ఆ కారణమున అతడు ఎప్పుడు సతీదేవిని కలిసినను అనవసరముగా ఆమె భర్తను, అతడు నిర్దోషి అయినను విమర్శించడివాడు. ఈ కారణము చేత ప్రౌఢ వయస్సు రాకమునుపే సతీదేవి దక్షుడొసగిన దేహమును పరిత్యజించెను. అందువలనే
ఆమె సంతానమును కనలేకపోయింది. శ్రీమద్ భాగవతంలోని మను తనయుల వంశ చరిత్రను చతుర్థ స్కందమునందలి మొదటి అధ్యాయంకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ లాస్ట్ కుమార్తె ఎవరు? సతీదేవి. సతీదేవి గురించి చెప్తున్నారు. ఆవిడ ఎవరికి ఇచ్చారు? భవస్య. భవస్య అంటే ఎవరు? భవుడు అంటే పరమశివుడు. పరమశివునికి ఇచ్చారు భార్య కింద ఎవరిని? సతీదేవిని. సతీదేవి సతీ నామక సతీదేవి నామక అనే అమ్మాయిని అంటే సతీదేవిని ఈ పరమశివుడికి ఇవ్వటం అనేది జరిగింది. సో కానీ ఏమైంది, ఆవిడ ఎంతో అద్భుతంగా సాధ్వీమణి గుణశీలత అన్ని అన్ని గుణాల్లో కూడా చాలా అద్భుతంగా రాణించిన ఆవిడ, కానీ అనువ్రత శ్రద్ధతో ఎంత బాగానో భర్తకి సేవ చేసినప్పటికీ కూడా పుత్రం న లభే, పుత్రుణ్ణి పొందలేకపోయింది, సంతానవతి కాలేదు అని చెప్పారు. 66వ శ్లోకంలో దానికి కారణం చెప్తున్నారు. ఎందుకని ఆవిడ సంతానాన్ని పొందలేకపోయిందంట? ఎందుకంటే సతీదేవి యొక్క తండ్రి గారు దక్షుడు ఎప్పుడు కూడా ఎటువంటి దోషము లేక, అనాగస్య అంటే దోషరహితుడు, ఎటువంటి దోషం లేని పరమశివుడి పట్ల ఎప్పుడు కూడా కోపంతో ఏం చేస్తూ ఉంటాడు, నిందిస్తూ ఉంటాడు. ఎందుకు అంత కోపం అంటే, ఈ యొక్క ప్రభుపాద గారు కొంచెం, ఎందుకంటే మనకు వచ్చే అధ్యాయంలో వస్తుంది వివరాలు, ప్రభుపాద గారు కొంచెంగా మనకి హైలైట్ చేశారు. ఎందుకని పరమశివుణ్ణి ఆవిడ భర్తగా ఎంచుకోవటం ఈ యొక్క దక్షుడికి నచ్చలేదు, సంతృష్టి పడలేదు. ఎందుకంటే ఆయనకు ఒక స్థిర నివాసం అనేది ఉండదు, ఈవిడి ప్రజ గొప్ప ప్రజాపతి యొక్క కుమార్తె ఈవిడే. సో ఆవిడకి నచ్చలేదు, ఆయనకి నచ్చలేదు. అందువలన అంతేకాకుండా పరమశివుడి పట్ల కొంచెం ద్వేషం అనేది ఉంది తనకి, అసూయ మనకు వస్తుంది వచ్చే అధ్యాయంలో. ఎందుకు ద్వేషంగా ఉన్నాడు, ఏం అసూయ కారణంగా ఆ విధంగా జరిగింది. సో ఆ విధంగా ఆయన దూషించటం కారణంగా ఒక సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. అప్పుడు ఏం చేసింది ఆవిడ, ఆవిడ యవ్వన వయసులో ఉన్నప్పుడు ఏం చేసింది, యోగ సంయుత తన యోగ శక్తి చేసి తన సిద్ధులతో ఏం చేసింది ఆవిడ, ఏదైతే ఒక దేహం అనేది ప్రాప్తించబడిందో దక్షుడి ద్వారా ఆ దేహాన్ని ఆవిడ త్యజించింది. ఆ జహత్, అజహత్ అంటే త్యజించేసింది, ఆత్మానం అజహత్, ఆ దేహాన్ని ఆవిడ త్యజించేసింది. సో ఇంతటితో ఈ యొక్క అధ్యాయం కంప్లీట్ అయింది. మను తనయుల వంశ చరిత్ర చతుర్థ సంతకం మొదటి అధ్యాయం. ఏమండి? ప్రౌఢ వయసు అంటే అదే సంతానం ఇచ్చే వయసు అనమాట. సో ఆవిడ దానికంటే ముందే ఆవిడ ఆ దేహాన్ని త్యజించేసింది. ఓకే, సో మనం 2వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం.